కూరగాయలు విడుదల చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 2 నెలల విభాగం జీతం డిఏ పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నాయకులు కె వీరాంజనేయులు, జి సూరిబాబు, షేక్ జానీ భాషా కోరారు. కరోనా పేరుతో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలు, బకాయిలను పెండింగ్లో ఉండడం మంచిది కాదన్నారు. ఎన్నికలకు ముందు వారం రోజులు ఓసీపీఎస్ రద్దు చేద్దామన్న హామీ నేటికి నెరవేరలేదని పేర్కొన్నారు. తక్షణ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నానంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు పాదయాత్రలో పాదయాత్ర చేస్తుంటే జనం అంతా అల్లకోలాలంగా వచ్చి చూస్తూ ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తుంటే మీకు సకాలంలో డిఏ ఇస్తాను, పిఆర్సీ ఇస్తాను, మీకు ఏమైతే రావాలో అన్ని సకాలంలో ఇస్తాను అనగానే మేమందరం చాలా చేజేలు కొట్టాం. కానీ అదే టైం వచ్చేటప్పటికి ఇవ్వక ఏదో డిఏ ఇస్తే అది ఇచ్చిన వెంటనే సంతోషం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయమని నేను కూడా రద్దు చేస్తాను అని రద్దు చేశాను. చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాటరీలతో నిరసన వ్యక్తం చేశాం. ఈరోజు నిరసన ర్యాలీలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఎందుకంటే మేము కొత్తగా అడుగుతున్న ఏం లేదు. పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయమనే మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఏం చెప్పారా అంటే, గత ప్రభుత్వం లాగా నేను టీఆర్సీ సకాలను అమలు చేస్తాను, అలానే టీఆర్ వెంటనే ఇస్తాను. మీరు తెలుగు ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు గురయ్యారు, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇది ఉద్యోగ ప్రభుత్వం అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఇలా టీఆర్ రద్దు చేయడం, అలానే సిపిఎస్ వెంటనే నేను వచ్చిన వెంటనే వచ్చిన తొలి సొంతకమే సిపిఎస్ రద్దు అని చెప్పున్నారు. కానీ ఇంతవరకు సిపిఎస్ అనేది రద్దు చేయలేదు. చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా టీఆర్సీ బకాయిలు ఇంతవరకు సరే టీఆర్సీ కూడా వచ్చిన వెంటనే గత ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాల తరబడి నష్టపోయారు. కనీసం రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకునే విధానం కూడా లేని విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. నేను మాత్రం ఉద్యోగులకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ అండగా ఉంటానని చెప్పారు. గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ఉద్యోగ పక్షపాతిగా ఉన్నారో మీరు కూడా అలానే ఉద్యోగ పక్షపాతిగా ఉండి ఉద్యోగుల యొక్క కోరికలు సకాలంలో తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ రిపోర్ట్ తెప్పిస్తుంది, పిఆర్సీ రిపోర్ట్ నిలబడి బయటపెట్టకుండా దాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా డిఏలు 3 వాయిదాల డిఏలు పెండింగ్ పెట్టడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఒక్కొక్క డిఏ 32 వాయిదా వేశారు. మరి మా ఉద్యోగ ఉపాధ్యాయ చరిత్రలో లేని విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చింది. మరి తన పాదయాత్రలో ఎప్పుడు రావాల్సిన డిఏ అప్పుడు ఇచ్చేస్తాను, ఎప్పుడు రావాల్సిన పిఎస్ అప్పుడు ఇచ్చేస్తానని ఆ రోజు తన హామీ ఇచ్చాడు. ఆ హామీకి పూర్తిగా భిన్నంగా ఈరోజు తన పరిపాలన కొనసాగుతూ ఉన్నది. మరి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పాదయాత్రలో మేము కలిస్తే సిపిఎస్ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని వారంలో చేస్తామని చెప్పాడు. వారం అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరం కూడా పూర్తి అవుతుంది. ఇంతవరకు ఆ హామీ నిలబెట్టుకునేటువంటి అంశం కూడా ఆయన పట్టించుకోవట్లేదు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి మేము దాచుకున్న డబ్బు పిఎఫ్ అండి. ఆ పిఎఫ్ దాచుకున్నప్పుడు మాకు అవసరాలు వచ్చినప్పుడు అవసరాలకు లోన్ పెట్టుకుంటే వెంటనే ఇవ్వాలి. ఆ లోన్ డబ్బులు కూడా ప్రభుత్వము తన ఖర్చులు ఉపయోగించుకొని మా డబ్బులు మాకు ఇవ్వకుండా బాగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అదేవిధంగా భవిష్యత్ నిధి అది, దాని పిఎఫ్ని మనం భవిష్యత్ నిధి అంటాం. భవిష్యత్తులో మన అవసరాలకు ఉపయోగపడేది రిటైర్డ్ అయ్యి ఈరోజు సంవత్సరం పాటు ఉన్నా కూడా ఆ పిఎఫ్ సంబంధించిన డబ్బులు రావడం లేదు. ఆ డబ్బులు మొత్తం ప్రభుత్వం తన యొక్క ఖర్చులు ఉపయోగించుకుంది. మరి ఆ డబ్బుల్ని మరి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగాలు చెల్లించట్లా. కాబట్టి ప్రభుత్వం తన హామీలు చెప్పింది ఒక రకము, కానీ చేస్తుంది ఒక రకం. కాబట్టి ఈరోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి టీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని. మరి చరిత్రలో ఎప్పుడు లేదు, 3 డిఏలు ఫ్రీజింగ్ పెట్టారు. ఇప్పుడు 2020 జనవరి, 2020 జులై, 2021 జనవరి 3 డిఏలు కూడా ఫ్రీజింగ్ పెట్టడం అనేది చరిత్రలో మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పోకలు మేము చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులు మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు కానీ మొత్తం చెల్లించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా దగ్గర 2 నెలల జీతం సగం కట్ చేశారు.
ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకు రావట్లేదు కాబట్టి ఈ విధానాల పట్ల ప్రభుత్వం మొట్టమొదటి వెనుకాడాలి ఖచ్చితంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షపాతం అని చెప్పాడు ప్రభుత్వం ఆ రకంగా మరి కొనసాగట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేస్తాం ఇవి